నమస్తే, వెల్కమ్ టు ఏన్ఏ టాక్ న్యూస్. కశ్మీర్ లో క్రమంగా ఆంక్షలు తొలగిపోతున్నాయని, కొత్త కశ్మీర్ కొత్త భారతం ఆవిష్కృతమవుతాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ప్రతి నెలా కేంద్ర మంత్రి కశ్మీర్ లో పర్యటించనున్నారని తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఎమర్జెన్సీలో పార్టీ నాయకులు పోరాటాన్ని గుర్తు చేశారు. మానవ పరిణామ క్రమానికి ఊపిరిలోదిన సాగరాలు ఇక పెను విధ్వంసాన్ని సృష్టించబోతున్నాయని ఐరాస ముసాయిదా నివేదిక హెచ్చరించింది. సముద్ర మట్టాలు పెరిగిపోయి తీర ప్రాంతం వెంబడి ఉన్న అనేక మహానగరాల్లో జలప్రలయం తప్పదని, కోట్ల మంది నిరాశ్రయాలు అవుతారని పేర్కొంది. కరుగుతున్న మంచుతో మరిన్ని విపత్తులు పొంచున్నాయని. నిర్మాణాత్మక విమర్శలను తాను స్వాగతిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన కొచ్చిలో మలయాళ మనోరమ నిర్వహిస్తున్న న్యూస్ కాంగ్రెస్ ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తను తనలాగా ఆలోచించే వ్యక్తుల మధ్య సౌకర్యంగా ఉంటానని, అదే సమయంలో భిన్న దృక్పథాల వ్యక్తుల మధ్య చర్చ జరగాలని కోరుకుంటానని చెప్పారు. కంచిపురం జిల్లా మానంబాది గ్రామంలోని గంగమ్మ ఆలయ కొలనులో లభ్యమైన బాంబును న్యాయస్థానం ఆదేశాల మేరకు పటిష్ట పోలీసు భద్రత మధ్య బాంబు స్పాట్ పేల్చివేశారు. 25వ తేదీన మానంబాది గ్రామానికి చెందిన సూర్య, దిలీప్, రాఘవన్, తిరుమల, యువరాజ్, జయరామన్, విశ్వనాథన్ అనే యువకులు గంగమ్మ ఆలయ ప్రాంగణంలో కొలను మెట్లపై కూర్చొని మాట్లాడుతుండగా హఠాత్తుగా బాంబు పేలింది. పేదరికంలో మగ్గుతున్న ఓ విద్యార్థి తన కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చోలేదు. నక్కుల కోసం న్యాయస్థానం తలుపు తట్టాడు. కొప్పల తాలూకా కిన్నాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థి మంజునాథ్ యూనిఫామ్ పంపిణీలో ప్రభుత్వ జాప్యాన్ని విద్యార్థులకు హైకోర్టు న్యాయవాది అజిత్ వద్దకు తీసుకెళ్లి విషయం తెలిపాడు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయవచ్చని న్యాయవాది సలహా ఇవ్వడంతో విద్యార్థి మంజునాథ్ 7 తేదీన రిట్ వేశాడు. ఎక్కడైనా మట్టి పీఓపీలతో వినాయక విగ్రహాలను తయారు చేయడం చూశాం. అయితే మణిపాల్ చెందిన స్కాండ్ కళాకారుడు శ్రీనాథ్ మణిపాల, వెంకి పలిమారు, రవి హిరేబెట్టలు 20 ప్రదేశాల కరెన్సీలతో వినాయక ప్రతిమ తయారు చేశారు. ఉడిపిలోని విద్యాసముద్ర రోడ్డులోని సాయినాథ మోటార్ సంస్థలో సంస్థ సహకారంతో ఈ కరెన్సీ విగ్రహాన్ని రూపొందించారు. అమరావతిని రాజధానిగా ఉంచుతారా లేదా అనే అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ క్రీడగా చూస్తే ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. రాజధాని మార్చేస్తామన్నట్టుగా ప్రభుత్వం వ్యవహార శైలి ఉండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయని, అందుకే తాను బయటకు రావాల్సి వచ్చిందని తెలిపారు. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలుకు రంగం సిద్దమైంది. సెప్టెంబర్ 6న ప్రారంభమై అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు అమలవుతుంది. ఈ బృహత్ కార్యంపై రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వచ్చే నెల 3న హైదరాబాద్ లో విశ్వ స్థాయి సమావేశం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో హైదరాబాద్ చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. 120 మంది ప్రయాణికులతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరిన అరగంటకి విమానంలో స్వల్ప సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలట్ వెంట విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. నీళ్లు, విద్యుత్ ముసుగులో ప్రభుత్వం లక్షల రూపాయల కోట్ల దోపిడీకి పాల్పడుతుందని రాష్ట్రంలో ఎవరికీ సంతోషంగా లేరని టీపీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. రాజరాజేశ్వర జలాశయం, ముంపు నిర్వాసితుల ఐక్య వేదిక, ఐక్యలక్షపక్షం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి 50.4 లక్షల చొప్పున తెలిస్తానని చెప్పిన కేసీఆర్ మొండి చేయి చూపారన్నారు. ఏఎన్ఏ టాప్ సమాప్తం. మరిన్ని వార్తలకి చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.